కేంద్ర ప్రభుత్వాలకు ఆకర్షితులై బీజేపీలో భారీగా కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీకి చెందిన 70 మంది యువకులు భారతీయ జనతా పార్టీలో చేరిక. దేశ అభివృద్ధి కోసం పాటుపాడే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముదిగంటి రవీంద్రరెడ్డి ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో జగిత్యాల బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముదిగంటి రవీంద్రరెడ్డి ఆధ్వర్యంలో జగిత్యాల గోవిందపల్లికి చెందిన 70 మంది యువకులు భారతీయ జనతా పార్టీలో చేరికాది. ఈ సందర్భంగా జగిత్యాల బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముదిగంటి రవీంద్రరెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం రవీంద్రరెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనేకమైన సంక్షేమ పథకాలు మోడీ ప్రభుత్వం ప్రవేశపెడుతుందని అన్నారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ నరేంద్ర మోడీ ప్రధాని అయినప్పటి నుండి భారతదేశం అభివృద్ధి పయనంలో పయనిస్తుందని అన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారం లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు. నరేంద్ర మోడీ గారి రాజకీయ అదేవిధంగా భారతదేశ పరిపాలన ఈరోజు దేశంలో అనేక పథకాలతో ప్రజలందరూ కూడా దేశంలో అనేక చోట్ల భారతీయ జనతా పార్టీలో చేరుతూ ఉన్నారు. ఈరోజు జగిత్యాల పట్టణంలో 6వ వార్డు 7వ వార్డు ఉడ్డర సంఘం వల్ల అనేక మంది ఈరోజు మరి భారతీయ జనతా పార్టీలో చేరి భారతీయ జనతా పార్టీ కండువ కప్పుకున్నారు. వాళ్ళందరికీ కూడా భారతీయ జనతా పార్టీ జగిత్యాల నియోజకవర్గం తరఫున అందరు కూడా నేను ఆహ్వానిస్తూ ఉన్నాను పార్టీలోకి. మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ కండువ కప్పుకోవడం అంటే ఒక గర్వ కారణంగా మనం భావించాలి. ఒక సిద్ధాంతం కోసం పార్టీ ఆవిర్భవించినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఒక సిద్ధాంతం కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఏదైతే అట్టడుగున ఉన్నటువంటి ప్రజలకు కూడా సంక్షేమ పథకాలను అందజేయాలని మరి తపన పడి ఈరోజు నరేంద్ర మోడీ గారు పరిపాలన సాగిస్తూ ఉన్నారు. మనందరికీ తెలుసు మరి ఏదైతే సిద్ధాంతం భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి జాతీయవాద సిద్ధాంతం ఏదంతో దానికోసం అనేక మంది కార్యకర్తలు దాదాపు అనేక సంవత్సరాలు 30-40 సంవత్సరాల నుండి పార్టీ ఆవిర్భవించినప్పటి నుండి ఇప్పటి వరకు పనిచేస్తూ ఉన్నారు. గెలుపోటములతో సంబంధం లేకుండా అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. పార్టీ స్థాపించిన తొలి రోజుల్లో కేవలం 2 పార్లమెంటు సీట్లు ఉన్నట్టు పార్టీ ఈరోజు అధికారంలో ఉందంటే అటువంటి అనేక లక్షలాది మంది కార్యకర్తల త్యాగ ఫలితం అని మనందరూ గుర్తించుకోవాలి. మరి జగిత్యాల గడ్డం మీద కూడా